అక్టోబర్ నుంచి రబీ పంటల సాగు మొదలవుతుంది. సరైన ప్రణాళిక ద్వారా పంటలు, రకాల ఎంపిక, యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల రైతులు మంచి దిగుబడిని, ఆదాయాన్ని పొందే వీలుంటుంది. ఇక ప్రధానంగా నూనె గింజ పంటల సాగు విషయానికి వస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు అనేక రకాల నూనె గింజ పంటలను పండిస్తున్నారు. అందులో వేరుశెనగ, కుసుమ, నువ్వులు, ఆముదం, పొద్దుతిరుగుడు, ఆవాలు పంటలను సాగు చేస్తున్నారు. మరి వీటిల్లో ఏ ఏ ప్రాంతాలకు ఏ ఏ రకాలు అనువైనవి, ఏ సమయంలో విత్తుకోవాలి, కలుపు, ఎరువులు, నీటి యాజమాన్యం, వచ్చే చీడపీడలు, వాటి నివారణ గురించి రైతులు సమగ్ర అవగాహన కలిగి ఉండి సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వలన మేలైన దిగుబడులు సాధించవచ్చు.